రైట్ వచ్చేసాం మనం ప్రస్తుతం గురుమూర్తి గారి ఇంటికి. ఇదే గురుమూర్తి గారి ఇల్లు. చూసారు కదా, చాలా చిన్న పల్లెటూరు అన్నమాట. చిన్న పల్లెటూరు నుంచి ఇప్పుడు ఒక అభ్యర్థి వైసీపీ తరఫున ఫస్ట్ టైం లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు అనేది నిజంగా ఈ గ్రామ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది గురుమూర్తి గారి ఇల్లు. నమస్తే అండి. గురుమూర్తి గారి అమ్మగారా మీరు? గురుమూర్తి గారు ఎక్కడ ఉన్నారండి? తిరుపతిలో ఉన్నాడు. గురుమూర్తి గారు ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వైసీపీ అభ్యర్థిగా ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం కదా నాయన, సంతోషం. ఇప్పటి వాళ్ళ నుంచే కాదు, జగన్మోహన్ రెడ్డి ఈయన రాజశేఖర రెడ్డి ఉండగా మొదలుకొని కూడా అభిప్రాయమే. అప్పుడు సిమ్స్లో ఉన్నాడు, ఫిజియోథెరపీగా చేస్తున్నాడు. అప్పుడు అది మొదలుకొని ఆయన పరిచయం చేసుకున్నాడు. అది మొదలుకొని మళ్ళా ఇట్ట జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినారు కదా, అప్పుడు పాదయాత్రలో పోయినాడు. శర్మిలమ్మకి కూడా మళ్ళా ఈజమ్మకి కూడా ఇది చేసినాడు. చేసినాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కూడా పాదయాత్ర 14 నెలలు గడిపినాడు. ఆ రోజు చెప్పిన నేను, నాయన నాకు ఒక కానీ ఒక బిడ్డ, నీ ఇష్టం నీ చేతిలో పెట్టినా, నువ్వేమన్నా చేయి నాయన అని చెప్పి వదిలిపెట్టేసినాను. కాబట్టి ఆయన ఏదో మంచి ఎంపీగా చేస్తున్నాడు కాబట్టి ఆయన ధన్యవాదాలు. నాయన యాత్రలో కూడా దగ్గరుండి చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి, దగ్గరుండి చూసుకున్నాడు. అట్టా ఇట్టా అట్టా ఇట్టా పోకుండా ఆయన కాడనే ఉండి దగ్గరుండి ఆయన చూసుకున్నాడు కాబట్టి ఆయన ఏదో ఇప్పుడు భవిష్యత్తు బాగా చేసినాడు, ఎంపీగా చేసినాడు. ఎప్పుడైనా వాళ్ళ కుటుంబానికి మేము రుణపడి ఉంటాం నాయన. మీ అబ్బాయి ఎలాగా మీతో ఎటువంటి అభిప్రాయం పంచుకున్నారు ఈ ప్రకటన వచ్చిన తర్వాత? ఒక తల్లిగా ఫస్ట్ మీతో తల్లిగా బాగా ఉన్నా అమ్మ, మేము ఈ మాదిరి పోతానమ్మా అని చెప్పినాడు. సరే పోను ఆయన అని చెప్పినాము. అది మొదలుకొని మమ్మల్ని ఏమో బాగా చూసుకుంటాడు, వస్తాడు పోతాడు, మాకు ఏం కావాలని హాస్పిటల్ తొడుపు చూపిస్తాడు. ఎక్కడున్నా ఎవరినైనా పరిచయం చేసి ఇంటికి పంపించి మమ్మల్ని బాగా చూసుకుంటాడు ఆయన. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నారు గురుమూర్తి గారు? ఎంత వరకు చదువుకున్నారు ఈ ఊర్లో? ఈ ఊర్లో 5 వరకు చదువుకున్నాడు. బండారపల్లి స్కూల్లో 10 వరకు చదువుకున్నాడు. మళ్ళీ ఆ నుంచి తిరుపతిలో పోయి ఆడ వికాస్ కాలేజీలో చేరినాడు. ఆడ కొద్ది రోజులు చదివినాడు. మళ్ళా నెల్లూరులో పోయి కొద్ది రోజులు ఉన్నాడు. మళ్ళా మళ్ళా తిరుపతికే వచ్చినాడు. చేసి ఉన్నాడు ఆయన. మంచిగా ఉంటాడు. ఈ ఊరిని ఇదనడు, అందరితో బాగా కలిసి ఉంటాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా చూసుకుంటాడు. ఇప్పుడు హాస్పిటల్ పెట్టినా కూడా ఫిజియోథెరపీ ప్రైవేట్గా పెట్టినా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నవాడు కాదు, వాళ్ళకి ఫ్రీగానే చేసినాడు. అదే కట్టి వచ్చింది ఆయన. ఎలా అంటారు ఇప్పుడు మీతో ఉన్న వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మీ అబ్బాయి? ఇలా అబ్బాయిని గురించి మంచి మనకు మంచి పేరు తెచ్చినాడు ఊరికి, కాబట్టి నీ సల్లని దీవినమ్మా, నీ బిడ్డ మంచి ప్రదేశంలో పుట్టినాడు కాబట్టి మీకు ధన్యవాదాలు అమ్మని మాకు చెప్తున్నా. చాలా చిన్న పల్లెటూరులా ఉంది ఇది, పల్లెటూరే నాయన. ఇంత చిన్న పల్లెటూరు నుంచి ఒక ఎంపీ పార్లమెంట్లో, అది కూడా పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నాడు, పెడుతున్నాడు. అంటే డెవలప్మెంట్ విషయంలో ఏమన్నా ఒక ఆలోచన ఉందా మీతో? అన్నారా నేను వస్తే ఊరిని బాగా అభివృద్ధి చేస్తాను. చెప్పుండాడు, ఏది కావాలన్నా నేను చేస్తాను, నన్ను గురించి మీరు ఏమి వెనక్కి తీయద్దు, మీరందరూ జగన్మోహన్ రెడ్డి కెట్ట చేసినారు అటు చేయండి అని చెప్తున్నాడు. ఎంత మెజారిటీతో గెలుస్తారు మీ అబ్బాయిని మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్? ఎందుకంటే అవతల పనబాక లక్ష్మి గారు ఉన్నారు టీడీపీ నుంచి, ఆమె కూడా కేంద్ర మంత్రిగా పనిచేసి ఉన్నారు. మీ అబ్బాయి గారు ఫస్ట్ టైం అంటే ఎటువంటి ఎలక్షన్లో దిగడం ఫస్ట్ టైం, ప్రీవియస్ ఇంతకుముందు పెద్దగా అనుభవం ఏం లేదు, ఏమైనా ఒక టఫ్ పోటీ ఉంటుంది అనుకుంటున్నారు, ఎలా ఉంటుంది? ఏలేనాయన, ఆయన ఎలక్షన్ బాగా మెజారిటీ వస్తాడని మా ఆలోచన ఉన్నది. ఎవరికి ఇది ఏమలే, అందరికి ఏమి షడ్ చేసేవాడు కాదు, అందరు అభిప్రాయం తెలుసుకుంటాడు, వస్తే 10 మందిలో కలుస్తాడు, వాళ్ళకి ఏ బాధ ఉన్నా చెప్తాడు, అన్ని నెరవేరుస్తాడు. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో ఉన్నారు కదా మీరు? ఇదే ఊర్లో ఉన్నారు? ఆయన ఎక్కడనే ఉన్నాం మేము, ఏ ఊరు పోవాలా ఎక్కడికి పోవాలా, ఇక్కడనే చదువుకున్నాడు, ఇక్కడనే ఉన్నాడు, పోయినాడు ఎంత దూరం. ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సంతోషం కదా నాయన. అంటే ఒక పక్కన హ్యాపీగా ఉంది, ఒక పక్కన అంత దూరం వెళ్తున్నారు అని ఏదైనా ఉందా? అదంతా ఏమి లేదు నాయన, సంతోషం నాయన. ఇంకా ఢిల్లీ వెళ్ళాలి, ఇంకా పై స్థాయి పోవాలని మా కోరిక.
అంటే దేశవ్యాప్తంగా ఒక లీడర్ కాబోతున్నారు. అదే మీరు మీ తరపున మీ అబ్బాయికి మీడియా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎటువంటి సేవ చేయాలి ప్రజలకి? ప్రజలకి దగ్గర అవ్వాలంటే ఎలా ఉంటే బాగుంటుంది? మాకు మటుకు బాగా అందరికి దగ్గరుండి వాళ్ళ సదుపాయం ఏం కావాలన్నా వాళ్ళకి చేసి వాళ్ళకి మంచిది చేసుకోవాలి. భవిష్యత్తులో పలానా బిడ్డ ఉన్నా మంచి పేరు వచ్చింది, వాళ్ళకి బాగా చూడాలా అని నేను మా అభిప్రాయం. ఒకసారి మీ ఇల్లు చూద్దామా? ఓకే రండి. రమణమ్మ గారు అయితే వాళ్ళ అబ్బాయి గురించి చాలా అద్భుతంగా చాలా మంచిగా ఆయన ఏంటి ఎలా ఉంటారు ఎప్పటి నుంచి ఎటువంటి ప్రజాసేవ చేశారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి ఆయన ఇల్లు చూద్దాం, ఎటువంటి ఇంట్లో ఆయన పెరిగి పెద్ద అయ్యి ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఒక సాధారణ వ్యక్తి పార్లమెంట్కి వెళ్తే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం భవిష్యత్తులో చూడాలి. ఫస్ట్ మనం ఒకసారి ఆయన ఇల్లు చూసే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో ఉన్నాం మనం ప్రస్తుతం. మీరు చూడవచ్చు చాలా చిన్న రైతు కుటుంబం అన్నమాట. ఒక రైతు కుటుంబం నుంచి పెరిగి పెద్దయ్యారు, ఒక డాక్టర్ అయ్యారు, ఇప్పుడు పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు తిరుపతి లోక్సభ సభ్యుడిగా. అంటే ఒక సామాన్యుడు, ఒక అతి సాధారణ వ్యక్తి, సామాన్యుల్లోంచి కూడా ఒక వ్యక్తి పార్లమెంట్కి వెళ్తారు అని నిరూపించబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చూసారుగా గురుమూర్తి గారి ఇల్లు. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక సాధారణ వ్యక్తి లోక్సభలోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఈ ఊరు కానీ ఈ గ్రామం కానీ ఈ ఇల్లు కానీ చూస్తేనే అర్థమైపోతుంది. గురుమూర్తి గారి అమ్మగారితో ఆల్రెడీ మాట్లాడాం మనం, మరొకసారి అంటే ఎంతమంది పిల్లలు మీకు మొత్తం గురుమూర్తి గారు? ఎన్నో ఆయన? ఐదు ఆయన. అంటే ముందు నలుగురు అమ్మాయిలు. అమ్మాయిలు. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది ఆయన చదువుకోవడం కానీ, చదువు ఎలా ఉండేది, ఎలాంటి మార్కులు వచ్చాయి? బాగా చదువుకుంటాడు, బాగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు, పిల్లలతో బాగా ఇదిగా ఉంటాడు, సార్లతో కూడా అంత అభిమానంగా ఉంటాడు. అంటే మీది వ్యవసాయ కుటుంబం కదా, ఆయన అటు డాక్టర్ చేయాలని ఎలా అనిపించింది? ఆయన ఇంట్రెస్టా మీరు అనుకున్నారు? మేమే అనుకున్నాం, మాకు ఎవరు లేరు కదా చదువుకునేవాళ్ళు,
మా ఇంటి ఆయన వ్యవసాయం మన బిడ్డ కూడా ఆ మాదిరిగా వ్యవసాయం చేయకూడదని ఒక అభిప్రాయంతో స్కూల్కి పంపించినాం. అది మొదలుకొని ఆయనకి ఏం పని గిని ఏం చెప్పిందిలే, వస్తున్నాడా చదువుకున్నాడా పోతా ఉన్నాడా వస్తా ఉన్నాడా టెన్త్ వరకు దగ్గర పెట్టుకునే ఉన్నా. టెన్త్ అయిపోయినాక బయట వెళ్ళిపోయినాడు. పోయి అన్ని దిక్కలు చూసుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకే ఏదో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మాకు తల్లిదండ్రులకు కూడా మంచి పేరే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు పరిచయం ఏర్పడింది మీ అబ్బాయి గారికి? జగన్మోహన్ రెడ్డికి మా రాజ్యాకరణంగా కలిసినాడు. మళ్ళీ ఆయన జైలుకి పోయినాడు కదా, అప్పటి నుంచి సరిమిలమ్మకి పాదయాత్రలో పోయినాడు. మళ్ళీ ఈజీఅమ్మకి చేసినాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చేసినాడు. చేసినాడు ఆ రోజే చెప్పిన నేను ఇక్కడ పాదయాత్రలో కలిసి జగన్మోహన్ రెడ్డి మా అమ్మ నాయన అని చెప్పినాడు. దగ్గరికి పోయినాక మమ్మల్ని పట్టుకొని ఫోటో తీసుకున్నాము. అప్పుడు చెప్పిన నాయన నాకు ఉండేది ఒక కొడుకు, నీ ఇష్టం నాయన నువ్వేం చేసినా నీ ఇష్టమే నీకు వదిలేస్తానా అని చెప్పిన. సరేలే అమ్మ అన్నాడు. అది మొదలుకొని ఆయన తరపునే ఉన్నాడు. థ్యాంక్ యూ అమ్మ. మేము కూడా కోరుకుంటున్నాం మంచి మెజార్టీతో గెలవాలి, మీ అబ్బాయి ఊరికి మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి చేయాలి, దేశం తరపున దేశంలో మన రాష్ట్రం తరపున పోరాటం చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన గెలుస్తారని నమ్మకం ఉందిగా? నమ్మకమే ఆయన, ఖచ్చితంగా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఒక నమ్మకం, ఒక భరోసా. ఏంటంటే ఇటువంటి నాయకుడే రావాలని కోరుకుంటారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే సామాన్యుల నుంచి వచ్చినప్పుడే సామాన్యుల కష్టాలు తెలుస్తాయి, సామాన్యులకు ఏం చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. ప్లస్ చదువుకున్న వ్యక్తి, డాక్టర్గా చేసుకున్న వ్యక్తి, ప్రజల నాడి తెలిసిన వ్యక్తి, ఇటువంటి వాళ్ళు లోక్సభలో అడుగు పెట్టాలనే ప్రజలందరూ కోరుకుంటున్నారు, మనము కోరుకుందాం. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడిటీవీ, మన్న సముద్రం, చిత్తూరు జిల్లా నుంచి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.